హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న నేను ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ డిప్లొమా, ఓపెన్ ఇంజనీరింగ్ ఇలాంటి చేస్తే ఈ జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి, నేను గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ అవుతానా లేదా, నేను వేరే జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ ట్రై చేసుకోగలుగుతానా లేదా అనేది. రైట్ గైస్, ఇక్కడ ఓపెన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో ఉంది, అండ్ ఈ ఓపెన్ డిగ్రీస్ వచ్చేసి చాలామంది చేస్తూ ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, అండ్ చాలామంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ బయట అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ మీరు ఓపెన్ డిగ్రీ అనేది గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ లేదా అని ఒక చాలామంది క్వశ్చన్ అడుగుతారు. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే డిగ్రీ రిలేటెడ్, ఇంటర్ రిలేటెడ్, డిప్లొమా రిలేటెడ్ వరకు వాళ్ళు ఎలాంటి జాబ్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అందులో నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ఉంటుంది, అంటే 10+2 ఆర్ 3, 10+2+3 అంటే 10th ఇంటర్ డిగ్రీ. సో ఇలా 3 ఇయర్స్ కోర్సు, 2 ఇయర్స్ కోర్సు అనేది పర్టికులర్గా మెన్షన్ చేస్తారు. అంతేగాని మీరు డిగ్రీ చేయాలి, ఓపెన్ డిగ్రీ చేయకూడదు అనేది పర్టికులర్గా ఏమీ ఉండవు. ఎందుకంటే మీరు డిగ్రీ చేసినా ఓపెన్ డిగ్రీ చేసినా మీకు రిటన్ టెస్ట్ కామన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, కాబట్టి వాళ్ళతో ఈక్వల్గా వెళ్తారు. సో చదవాల్సింది చదివి నాలెడ్జ్ తెచ్చుకోవాల్సింది మీరే, కాబట్టి వాళ్ళకి ఓపెన్ అయినా పర్లేదు, రెగ్యులర్ అయినా పర్లేదు. సో ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఏదానికైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక తిరకాసు ఉంది, ఎప్పుడైనా మీరు టెక్నికల్ సబ్జెక్ట్స్ని చూస్ చేసుకునేటప్పుడు మాత్రము ఇలా ఓపెన్ డిగ్రీస్ పనికిరావు. లైక్ యూనో బీటెక్, బీఈ ఓపెన్ డిగ్రీస్ ఉంటాయి కదా, ఈ బీటెక్ బీఈని టెక్నికల్ నాలెడ్జ్లో చాలా వరకు ప్రాక్టికల్గా మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాటిని చాలా వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా, ప్రైవేట్ ఎగ్జామ్స్ అయినా, ప్రైవేట్ కంపెనీస్ అయినా వీటిని ఎక్కువగా రికగ్నైజ్ చేయవు. అంటే సపోజ్ ఒక 10 కంపెనీలు నోటిఫికేషన్ వచ్చినట్టయితే 8 కంపెనీస్ రికగ్నైజ్ చేయవు, ఒక 2-3 అయితే రికగ్నైజ్ చేస్తాయి. అంటే వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు అన్నట్టు. అంటే ఏ చేసినా ఒకటే, వాళ్ళు న్యాచురల్ వర్క్ వేరే ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోద్ది అనే ఉద్దేశంతో ఉంటుంది. మీ స్కిల్స్, మీ రిటన్ టెస్ట్ స్కిల్స్, మీ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఏదైనా డిగ్రీ మీరు చేయాలనుకున్నట్లయితే డిస్టెన్స్లో ఆర్ ఓపెన్, ఈ డిగ్రీని పార్లమెంట్ ఎప్పుడో ఒక యాక్ట్ తయారు చేసింది, అది యూజీసీ యాక్ట్ 1956 ప్రకారము. అందులో కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి ఇది. సో ఆ పర్మిషన్ తెచ్చుకున్న యూనివర్సిటీస్ నేను ఇప్పుడు చెప్తాను. ఆ యూనివర్సిటీ ద్వారా మీరు ఓపెన్ కానీ, ఓపెన్ డిగ్రీ కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అన్ని రకాల జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటారు. అవేంటంటే ఇగ్నౌ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, యశ్వంతరావు సి మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, జైపూర్ నేషనల్ యూనివర్సిటీ, మేవార్ యూనివర్సిటీ, ఎస్జీవియు యూనివర్సిటీ. సో గైస్, ఈ యూనివర్సిటీ కాకుండా మీరు వరల్డ్లో ఎక్కడైనా సరే ఓపెన్ డిగ్రీస్, డిప్లొమా కోర్సెస్ చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫీ పే చేసి అక్కడ నుంచి కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఇండియాలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ని, అది గవర్నమెంట్ యూజీసీ యాక్ట్ 1956 ప్రకారం రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీని తీసుకొని అందు నుంచి మీరు తెచ్చుకున్నట్లయితే చాలా బెటర్, మీకు ఏ విధమైన ప్రాబ్లం రాదు. సో ఇలాంటి రకమైన యూనివర్సిటీస్లో మీరు చేసినట్లయితే ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, పబ్లిక్ సెక్టర్ అయినా, అండ్ ఏ రకమైన కంపెనీస్లో మీరు వెళ్ళినా కానీ వాళ్ళు ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తారు. సో మీ డిగ్రీ ఈక్వల్ టు రెగ్యులర్ డిగ్రీగా ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏ రకమైన జాబ్స్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్ గైస్, మీకు ఈ వీడియోతో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.